నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి విజయం. ఏనాడు కనివీరు, నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 35,000 మెజార్టీ, దాదాపుగా రెట్టింపు మెజార్టీ ఇవాళ రావడం నాకు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఇంటికి న్యాయం జరిగింది, వాళ్ళే మాకు ఓటేస్తారని చెప్తూ వచ్చిన వైసీపీ నాయకులకు మీరేం చెప్తారు? న్యాయం కాదు, అన్యాయం జరిగింది. నొక్కుడు పేరుతో నొక్కేశారు. ఎక్కడ చూసిన అవినీతి, ఏ రంగంలో చూసిన అవినీతి, అక్రమార్కులు, రాష్ట్రం చిన్నాభిన్నం, ఉద్యోగాలు లేవు, బటన్ నొక్కుడు పేరుతో అవినీతి నొక్కాడు. ఇవాళ అవన్నీ వెలుగులోకి రాబోతున్నాయి. ఏ విధంగా భూములు కబ్జా చేశారు, ఏ విధంగా మైనింగ్ కబ్జాలు చేశారు, ఏ విధంగా ప్రజల భయానక వాతావరణం గురించి చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, జైలు పాలు చేశారు, ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి. తగిన గుణపాఠం ప్రజలు శిక్ష, ప్రజాకోర్టులో శిక్ష వేశారు ఈ జగన్మోహన్ రెడ్డికి. తలెత్తుకొని లేకుండా శిక్ష వేశారని నేను భావిస్తా ఉన్నాను. అవన్నీ పార్టీ నిర్ణయాలండి. 1-42 సంవత్సరాలుగా నీతిగా నియమంగా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఒకే సిద్ధాంతం కట్టుబడి నిలబడ్డాను, మంచి విజయాలు సాధించాను, ప్రజల మధ్యనే ఉన్నాను, ప్రజల కోసమే పనిచేశాను. గ్రూపులు లేవు నాకు, నా గాడ్ ఫాదర్స్ ఎవరు ఉండరు. నా వరకు నేను ప్రజల కోసమే పనిచేశాను, అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. నా వంతు సహకారం రాష్ట్రానికి ప్రజలకు చేసే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తాను. ఆశించడంలో తప్పు లేదు, అది పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.